అది అది అప్పుడు మీరు వాళ్ళని ఇంట్రోడ్యూస్ చేయాలి. అది కాదండి, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు పోలీసులు ఎక్కడ ఒక రేడ్ చేస్తారు, ఎక్కడో చోట రేడ్ చేస్తారు, పోలీసులు రేడ్ చేస్తే అదే అదే ఇన్సిడెంట్ అంటే అలా చెప్పను నేను. నేను అదే అదే అంటే లారీ అలాంటిది పెట్టడం కేవలం యాదృచ్ఛికం. మీరు నమ్మినా నమ్మకపోయినా తిరుపతి బాలాజీ మీద ఒట్టు. అన్ని మూవీస్ అలా ఉంటుందని ఈ మూవీలో ఇలా ఉంది. అది ఇప్పుడు ఇప్పుడు ఇంకోళ్ళు ఎవరో ట్రైన్లో తీయచ్చు, ఇంకోళ్ళు ఎవరో బస్సులో తీయచ్చు అండి. నేను అలాంటి చోట తీసాను. ఏది ఏది దిశ ఇంకా సబ్జుడీస్ అండి. అది ఐ డోంట్ వాంట్ ఇది ఆల్రెడీ మనకి కోర్టులో వచ్చింది కాబట్టి నేను ప్రెస్ మీట్ పెట్టాను. దిశ గురించి ఐ డోంట్ వాంట్ సేమ్. నేను దిశలో కలిసింది కేవలం ఆ రేపిస్ట్ చంద్రకేశ్వర్ వైఫ్ ఒకరు నేను కలిసింది. అది కూడా ఎందుకు కలిసానంటే నాకు తను చెప్పింది ఒకటి నాకు అంటే మనం ఎప్పుడు ఒక క్రైమ్ జరిగినప్పుడు ఎవరైతే క్రైమ్ చేశాడో అతన్ని తప్పిస్తే పక్కన ఎవరిని పట్టించుకోం. ఇప్పుడు తను తప్పలేదు కానీ తను కేవలం భార్య అవటం వలన అఫ్కోర్స్ దిశ అనే అమ్మాయి అయిపోయి ఉండొచ్చు, బాగానే ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా అంత ఎఫెక్ట్ అవుతారు అని అనే ఆస్పెక్ట్ నేను ఎప్పుడు గమనించలేదు. దానికోసం నేను అది స్టడీ చేయడానికి తనను కలిసాను. అంతేగాని ఇన్సిడెంట్కి సంబంధించి కాదు, దేనికి సంబంధించి కాదు. నేను చెప్పలేదు, కానీ ఎందుకు చెప్పాలి అమ్మాయికి? నేను దానికోసం కలలేదు. ఇప్పుడు నాకు ఒక ఆధారంతో తీసినప్పుడు నేను ఎవరిని కలిసి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది నేను చెప్పేది బేసిక్. అది కాదండి, అది వాళ్ళు చేసిన నేరం వలన నేను సినిమా తీయటం వలన వెళ్ళేసింది. అది 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 అడుగుతున్నానండి. ఇప్పుడు మీడియా చూపించినాక నేను ఎక్కువ చూపెట్టి వెళ్తానండి. నేను మీడియా దాన్ని హైలైట్ చేసిన దానికన్నా నేను చేయాలంటే నేను 100 జన్మలు ఎత్తాలి. ఇప్పుడు యూట్యూబ్లో పెడుతున్న కామెంట్స్ ఇబ్బందికరంగా ఉన్నా అంటే అప్పుడు యూట్యూబ్ని అడుగుతారా, నన్ను అడుగుతారా? ఇప్పుడు సోషల్ కాదండి, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కడికి నోరు ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళు ఏదో వాగుతూ ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్లో చేసే కామెంట్లు మళ్ళానే మనం యాక్షన్ తీసుకోవాలంటే అసలు ప్రపంచం ఆగిపోతుంది, ఏ పని జరగదు. అది అదే అంటానండి. ఇప్పుడు 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 ఆధార్ ఇప్పుడు 26/7 సినిమా తీసాను, అక్కడ జరిగినది. ఆబ్వియస్లీ నేను ఆధారపడినప్పుడు దానికి దగ్గరగా ఒక ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు ఇప్పుడు ఫ్యాక్షనిజం మీద సినిమా తీస్తే అనంతపూర్లో తీస్తాం, అలాంటి ఏరియాలో రాయలసీమలో. అది వెళ్ళి ఇటలీలో తీయలేం కదా. అప్పుడు అనంతపురంలో అంటే మా మధ్య ఫ్యాక్షనిస్ట్లు అంటే అక్కడ ఉన్నారు, ఉన్న వాళ్ళు అందరూ ఫ్యాక్షన్ అనట్లేదు కదా. అనంతపురంలో ఉన్న కొంతమంది ఫ్యాక్షనిస్ట్ మీద తీసాం సినిమా. ఇలాంటివి జరిగినా ఇలాంటివి ఇప్పుడు రోడ్డు మీద కూడా ఒక అమ్మాయికి ఇది లేదు అనే కాన్సెప్ట్లో రోడ్డు మీద తీయాలి. రోడ్డు తర్వాత మీరు బస్సు పెట్టినా లారీ పెట్టినా ఏది పెట్టినా ఇన్సిడెంట్ ఇన్సిడెంటే కదా. లారీ ఏం చేస్తుంది పాపం మధ్యలో?